हेलो फ्रेंड्स वेलकम बैक टू राजू ऐडियास तेलुगु यूट्यूब चैनल वीडियो इपड़ोक वीडियो चूसर कदा अला वीडियो पर्फेक्ट स्लो मोशन वीडियो लागैते क्रिएट चेसुकोवच्चु चाला मंदी वाला वीडियो नी स्लो मोशन चेसेटप्पुडु अंदुलो उन्न आडियो मनकु स्लो अवुतुंदि आडियो नी एला याड चेयालनो कूडा ई वीडियोलो मीकु चेप्तानु वीडियो नैते मीरु स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि ఫస్ట్ మీరు దీని కోసం అయితే వాస్కో అనే యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో దీని లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీకు పక్కన ప్లస్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఇమేజెస్ ఉన్న వీడియోస్ ఉంటాయి వీడియోస్ లకు అయితే వెళ్ళండి ఒక వీడియోని అయితే మీరు ఏదైతే వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కింద మీకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియో అనేది ఇందులోకి ఇంపోర్ట్ అవుతుంది ఇక్కడ మీరు డైరెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కింద మీకు అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ వీడియో అనేది ఇందులోకి ఇంపోర్ట్ అవుతుంది ఇక్కడ మీకు కింద టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది సెకండ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కి స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోని నేను స్లో చేసి అయితే చూపెడతాను చూడండి వీడియోని అయితే నేను స్లో చేశాను ఇక్కడ మనకు మొత్తం వీడియో అనేది స్లో అయ్యింది మీరు ఎక్కడ వరకు కావాలనుకుంటున్నారు అక్కడ వరకు కూడా స్లో చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మీరు వీడియోని స్పీడ్ చేయాలనుకున్న స్పీడ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీని మొత్తం అయితే అడ్జస్ట్ అయితే చేశాను చేసుకున్న వెంటనే ఇక్కడ మీ కింద స్పీడ్ ఆప్షన్ లోకి వెళ్లి మీరు ఇక్కడ స్పీడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీ యొక్క వీడియో అనేది స్పీడ్ అవుతుంది ఇక్కడ మీరు 4x గాని 6x గాని ఉంటుంది మీరు కరెక్ట్ ఇందులో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు వీడియో అనేది స్పీడ్ అయితే వెళ్తుంది ఇక్కడ మొత్తం అయిపోయిన వెంటనే ఇక్కడ నేను స్లో మోషన్ కాబట్టి స్లో మోషన్ అయితే తీసుకున్నాను స్లో మోషన్ తీసుకున్న వెంటనే ఇక్కడ కింద మీకు రైట్ సింబల్ అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు డైరెక్ట్ సేవ్ అయిండ్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియో అనేది ఇక్కడ మీకు సేవ్ అవుతుంది వీడియోని మీరు సేవ్ చేసుకున్న వెంటనే అందులో మీకు ఆడియో అయితే వినపడదు ఎందుకంటే ఇందులో మీకు ఆడియో అయితే రాదు ఆడియోని మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే VN యాప్లో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి నేను అది కూడా మీకు చూపెడతాను డైరెక్ట్ మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి VN యాప్ ఒకవేళ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి VN యాప్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే వీడియోని ఇప్పుడు ఎడిట్ చేశారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని యారో సింబల్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇంతకుముందు సేవ్ చేసుకున్నారు కదా ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ వీడియో అనేది ఇక్కడ మీకు లోడింగ్ అయితే తీసుకుంటుంది లోడింగ్ అయిపోయిన వెంటనే ఆ వీడియో అనేది ఇందులోకి ఇంపోర్ట్ అయితే అయిపోతుంది వీడియో మీకు ఇందులోకి ఇంపోర్ట్ అయిపోయిన వెంటనే మీకు లాస్ట్కి అయితే వాటర్ మార్క్ అయితే ఉంటుంది వాటర్ మార్క్ని అయితే డిలీట్ చేయండి డిలీట్ చేసి మళ్ళీ మీరు ఫస్ట్కి అయితే రండి ఇక్కడ మీకు మీద మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది అందులో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు డైరెక్ట్ మీద ప్లస్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియో నుంచి మీరు ఆడియోని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియోలో ఉన్న ఆడియో అనేది ఇక్కడ మీకు సేవ్ అవుతుంది ఇక్కడ మీకు చూజ్ ఆప్షన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి కింద మీకు రైట్ సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియోలో ఉన్న ఆడియో అనేది ఇక్కడ మీకు సేవ్ అవుతుంది డైరెక్ట్ ఇప్పుడు మీకు వీడియో ఉన్న ఆడియో అయితే రెండు అయితే మిక్స్ అయితే అవుతుంది మీద మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయిన వెంటనే మీ యొక్క గ్యాలరీలో సేవ్ అవుతుంది ఈ విధంగా మీరు స్లో మోషన్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం నేను కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది